యాత్రలు అంటే మహా సరదా ఏమో నిజంగా షర్మిల గారికి. యాత్రలు అసలు యాత్రలకే కేర్ ఆఫ్ షర్మిల అని చెప్పచ్చు. ఒకప్పుడు వాదార్పు యాత్ర చేసిన, అప్పుడు పాదయాత్ర చేసిన, మొన్నటి వరకు తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసిన, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం టు ఇడుపుల యాత్ర ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అంటే యాత్రల విషయంలో చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేస్తారు 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 అన్నారు, ఇంకా లేదు. మొన్నటి వరకు మంత్రులతో చేయించారు, బీసీ నాయకులతో చేయించారు, ఎమ్మెల్యేలతో చేయించారు. ఇప్పుడు రేపు 27వ తేదీ నుంచి విశాఖ నుంచి ఆయన యాత్ర, అది కూడా సమరశంఖారావం అది కూడా. అంతే తప్ప ఆయన ఏమి పాదాల మీద నడిచే యాత్ర, లేదంటే బస్సు టైర్ల మీద నుంచి వెళ్ళే యాత్ర ఏం చేయట్లేదు ఆయన. ఇంకా అది చేసే అంత టైము తీరిక కూడా లేదు. కానీ షర్మిల గారు మాత్రం ఇప్పుడు ఇచ్చాపురం టు ఇడుపులపాయ వరకు యాత్ర అయితే మొదలు పెట్టేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ యాత్ర ఎంతవరకు సక్సెస్ చేస్తారనేది ఇక్కడ చాలా కీలకం. షర్మిల గతంలో చేసిన యాత్రలు చూసుకుంటే తెలంగాణలో పెద్దగా సక్సెస్ అయ్యింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 ముందు ఆమె చేసిన యాత్ర సక్సెస్ అయ్యి దానివల్లే తర్వాత 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ యాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారా, షర్మిల ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూద్దాం.